ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ రాజమండ్రి నియరెస్ట్ దివాన్ చెరువు లోపల ఒక ఊరిలో ఉన్నాం. ఊరి పేరు ఏంటండి? శ్రీరాంపురం. శ్రీరాంపురంలో మనం ఉన్నాం. సో శ్రీరాంపురంలో మనల్ని పేరు చెప్పండి. రామశెట్టి వాసు. రామశెట్టి వాసు గారు మనల్ని పిలిపించారు. గతంలో మనకి ఇక్కడ కంప్లీట్ ఎంప్టీ ల్యాండ్ ఉండేటప్పుడు ఈ ఇంటికి సంబంధించి నేను విజిట్ చేయడం జరిగింది. సో విజిట్ చేయక బిఫోర్ వీళ్ళకు ఒక పాత ఇల్లు ఉండేది, అది కూడా వీళ్ళకి 100% దక్షిణ సెంటర్ డోరే ఉండేది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లాన్ అనేది కంప్లీట్గా స్వయంగా మన యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో మన దగ్గర ఆయాది గణితం తీసుకొని ఈ ఇంటికి సంబంధించిన టోటల్ డిజైనింగ్ చేశారు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను నేను. సో ఆ లోపు ఒకసారి మనం ఇంటర్వ్యూ అనేది తీసుకుందాం. సో మనము ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఆయాది గణితం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఆయాది గణితంలో ఒక పర్ఫెక్ట్ గణితాన్ని ఆయన సెటప్ చేసుకొని దానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇది కంప్లీట్గా ప్లాన్ అయితే ఇందులో కరెక్ట్ సెంటర్కి రైట్ సైడ్ జరిపి ఈ ద్వారాన్ని ఏర్పాటు చేసి దీనికి ఆపోజిట్లో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన సింహద్వారపు ఇల్లు. సో ఉత్తరం ఇల్లు అనమాట, అంటే ఇక్కడ సెట్ బ్యాక్ తక్కువ, ఇక్కడ ఎక్కువ పెట్టేసేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందు లోపల మెయిన్ సెంటర్ డోర్ విత్ 2 విండోస్ అనేవి తీసుకున్నారు. ఈక్వల్ బ్యాలెన్స్లో మనం ఏదైతే చెప్పామో అదే తీసుకున్నారు. ఈ స్టవ్ టోటల్ కార్నర్ కాకుండా ఈ ప్లేస్లో, ఈ షింక్ వచ్చేసేసి ఈ ప్లేస్లో దీన్ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసేసి పూజా రూమ్ కాకుండా పూజా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా ఒక బెడ్రూమ్, ఇది ఒక సెంటర్ డోర్, ఇది ఒక ప్యాసేజ్, దాని తర్వాత ఇది వచ్చేసి టాయిలెట్. ఇదేమో ఎంప్టీ ప్లేస్, ఓన్లీ హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ మెట్లు. సో ఇది కంప్లీట్ హాల్. సో కింద వచ్చింది ఇంతేనండి మనకు. సో టోటల్ సెట్ బ్యాక్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పైకి వచ్చేస్తే ఇక్కడ కంప్లీట్గా మనకేంటంటే ఒక పూజా రూమ్ తీసేసుకొని ఇదంతా కూడా ఒక టీవీ రూమ్ తీసుకున్నారు. ఇది టోటల్ ఒక బెడ్రూమ్. ఈ టాయిలెట్ ఇక్కడ లేదు, ఈ టాయిలెట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇది మొత్తం బెడ్రూమ్ విత్ టాయిలెట్ తీసేసుకొని ఇదంతా టీవీ రూమ్ తీసేసుకోవడం జరిగింది. సో ఇది మనము రియల్ టైంలో కూడా మీకు టోటల్ నేను వీడియో అనేది చూపిస్తాను. సో ఇల్లు అయితే 100% చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చిన్న ఇల్లు, బెడ్రూమ్స్ కూడా తక్కువ, ఓన్లీ 2 బెడ్రూమ్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి. ఇది డూప్లెక్స్ మోడల్లో మనం దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ ఇంటికి సంబంధించి 95% వర్క్ అనేది తన స్వతహాగా తాను మన హరివాస్తు ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసి ఇవన్నీ సెటప్ చేసుకున్నారు. సో మ్యాక్సిమం మనం ఏమైతే ఇస్తామో అందులో 95% ఇందులో కవర్ అయిపోయింది, బేసిక్ మొత్తం కవర్ అయిపోయిందన్నమాట. సో చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. సో దీన్ని నేను రియల్ టైంలో నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ఈ ఇల్లు కట్టే బిఫోర్ నుంచి తర్వాత వరకు ఆయన అనుభవాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో వాసు గారు, మీ ఊరు ఏదన్నారు? శ్రీరాంపురం. శ్రీరాంపురం నియరెస్ట్ ఎక్కడ? ఇది రాజనగరం మండలం. రాజనగరం మండలం, ఓకే. దేవాన్ చెరువు పంచాయతీ శ్రీరాంపురం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ అనేది మీరు చేసుకున్నారు. అవును సార్. సో దీనికి సంబంధించి అసలు మీ అనుభవాలు ఏంటి? అసలు ఫస్ట్ నుంచి అసలు మన ఛానల్ ఎట్లా చూశారు, మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు, అసలు ఏంటిది, అసలు మొత్తం డీటెయిలింగ్ చెప్పండి ఒకసారి. నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారండి ఇలాగ హరివాస్తు అని చెప్పి చూడమని. మొత్తం వీడియోలన్నీ చూసి, అంటే అది మధ్య గుమ్మాల గురించి ఏమన్నా మీకు చెప్పారా, లేకపోతే జనరల్ వాస్తు ఆయన బాగా చెప్తారని చెప్పి? జనరల్ వాస్తు బాగా చెప్తారని చెప్పి చెప్పారు. ఓకే. పూర్వం మా తాతల టైంలో ఉన్న మీ ఫ్రెండ్ పేరు? శ్రీనివాస్ అండి. ఓ, మీరేనా చెప్పింది? పక్కనే ఉన్నారు. ఓకే ఓకే, రైట్. మా తాతల టైంలో కూడా సెంటర్ డోర్ అటు ఇటు 2 కిటికీలు. మా తాతల టైం కూడా అలాగే ఉండేవాళ్ళు అండి. సేమ్ అదే నాకు నచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మధ్య గుమ్మం ఉన్నప్పుడు మీ తాత వాళ్ళు ఎట్లా ఉండే? బాగుండేదండి, బాగుండేది. బాగుండేనా, టాప్ లో ఉండేనా, ఊరినే శాసించే పవర్ ఉండే? టాప్ లోనే ఉండేవాడండి. మా తాతకే 30 ఎకరాలు ఉండేదండి. మా తాత టైంలో ఎప్పుడు ఏమి పొలం అమ్మలేదు, ఏమి చేయలేదు. మా తాతతో పాటు 30 ఎకరాలు ఊరిని శాసించే స్థాయి ఉన్నారండి ఆయన. సో ప్రపంచాన్నే శాసించే దక్షిణ సింహద్వారం అని చెప్పి మనం గతంలో 2 వీడియోస్ చేసాం. మళ్ళీ ఇది 3వ వీడియో 4వ వీడియో అనమాట ఇది. సో సౌత్ సెంటర్ డోర్ గతంలో వీళ్ళు ఉన్నారు. సో మంచి రిజల్ట్ అనమాట. సో మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ టు సేమ్ 100% మళ్ళీ సెంటర్ డోర్ తీసుకుని మళ్ళీ ఇంటిని డిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఛానల్కి సంబంధించి మీకు ఏమర్థమైంది, అసలు ఏమేమి వీడియోస్ చూశారు?
మొత్తం మీ పెట్టిన వీడియోలన్నీ చూశాను సార్. ప్రతిదీ చూశారు. సో నిజంగా ఒక్కటి నాకు చెప్పండి, ప్రతి వీడియో మనది చూస్తే అసలు ఇల్లు కట్టేసుకోవచ్చు 100%? కట్టేసుకోవచ్చండి. 100% ఒక 90 లోపల? ఒక 90% కట్టుకోవచ్చండి. ఓకే, ఆ 10% అయితే సలహాలు ఇవ్వాలి. అది మా వల్ల అవ్వదు కాబట్టి, ఆ కాలిక్యులేషన్ మాకు తెలియదు కాబట్టి అండి, దాన్ని అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అంటే అది కూడా నేర్పించేసి మీరే చేసుకుంటారు అయితే. అయితే ఇంకా కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి, ఎందుకంటే పదమండలి ఉంటుంది, దానితో పాటు ఏంటంటే మర్మస్థానాలు, షడ్మర్మాలు, మహామర్మాలు, అవన్నీ మేము తప్పించి మీకు వాల్ డిజైనింగ్ అనే చేయాలి. సో అది మనకు ఇక్కడ జరగలేదు, అదొకటి. సో కాకపోతే ఇది 100% టాప్ మోస్ట్ హౌస్ అయితే మనం చెప్పొచ్చు, ఎందుకంటే మేము చేసే డిజైనింగ్లో అసలు అవన్నీ మీకు అర్థం కావు. ఎందుకంటే వీడియో చూసినప్పుడు 4 సెంటర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి, కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మాకు చాలా ఉంటుంది. సో కొంతమంది పొరపాట్లు మాక్సిమం నేను చూశాను, ఎట్లా చేశారని చూశాను. ఇక్కడ పొరపాట్లు లేకుండా అట్లీస్ట్ ఆ 4 సెంటర్స్ పెట్టడం అన్నిటికంటే టాప్ ర్యాంకింగ్ బిల్డింగ్ ఇది 100%. సో ఈ ఇంటికి సంబంధించిన గణితం 28 ఫీట్ల 11 ఇంచులు, 28 ఫీట్ల 11 ఇంచులు, 28 ఫీట్ల 11 ఇంచులు. సో ఇది 100% అక్యురేట్గా చేశారు. సో మన ఛానల్ ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు అసలు ఏంటిది మెల్లిమెల్లిగా ఒక పాయింట్ చెప్పండి. 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, మనల్ని ఎప్పుడు పిలిపించారు లాస్ట్ టైం? మార్చా, జనవరియా? జనవరి సార్. జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్? ఎప్పుడు జనవరి? జనవరి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫిబ్రవరిలో. ఫిబ్రవరి స్టార్ట్ చేస్తే 6 నెలలు మొత్తం అయిపోయింది. 5 నెలలే? అవును సార్. 5 నెలలు? అవును సార్. 5 నెలలో G+1 అంటే గ్రేటా కదా? అవును సార్, చాలా ఫాస్ట్గా అయింది. సో మీతో కూడా మాట్లాడిపిస్తా 2 నిమిషాలు. ఓకే, ఇంకా మీకు అసలు వర్క్ ఎట్లా అనిపించింది? ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా జరిగిందండి. మేస్త్రి గారు ఇంకా మేస్త్రి కానీ వర్కర్స్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఏది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే ఏది కూడా కాంప్రమైజ్ కాకుండానే స్పీడ్గానే అన్ని కూడా అన్ని ఫటాఫట్ అయిపోయినాయి సార్. చలో, ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకా మన ప్రేక్షకులకు ఏం పాయింట్ చెప్తారు మీరు? అదే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఈ వాస్తు గురించి. ఒకసారి మనం ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్లకుండా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆదివాసి గారినే సంప్రదించమని నా సలహా అండి. ఓకే, ఇప్పుడు అసలు మన ఛానల్ నిజంగా నేను చెప్పేది కరెక్ట్ పాయింట్సేనా? రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉండొచ్చు? 100% నేను మీ యూట్యూబ్ ఛానల్లే కాకుండా ఇంకా వేరే కూడా చూస్తున్నాను ఈ మధ్య. నేను ఈ మధ్య ఒక 6 నెలలు 1 సంవత్సరం ముందు వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడేది కూడా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేస్తున్నారు. సెంటర్ ద్వారాలు అందరు వచ్చేస్తున్నారు. సెంటర్ ద్వారాలు అంటాం 4వ ప్లేస్ 5వ ప్లేస్ అని వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు. ఓకే, కాకపోతే వాళ్ళ ఉనికి కోసం ఏదో వాళ్ళు అది తప్పదు చెప్పుకుంటున్నారు. అది ఏమవుతుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈశాన్య ద్వారం చెప్పి ఎన్నో బిల్డింగ్స్ కట్టించేశారు, ఈ టైంలో మళ్ళీ వాళ్ళు మధ్య గుమ్మము అని మాట్లాడితే మళ్ళీ ఇన్ని రోజులు మాకెందుకు ఇచ్చినామని ఎవరైనా ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు కదా. ఆ కారణం చేత రాలేకపోతున్నారు. అట్లీస్ట్ ఎంతో కొంత ప్రయత్నం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూల నుంచి తీసేసి 3వ స్థానము 4వ స్థానము అట్లా పక్కకు జరుపుకొని పెట్టుకోండి అనే ఒక మాట మాట్లాడుతున్నారు. కొంతమంది రూమ్ సెంటర్ చేసి సెంటర్ గుమ్మమని మాట్లాడుతున్నారు. అది ఉంది, ఇది ఉంది, చూసినాయి ఇక అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు ఒక ప్రముఖ ప్రఖ్యాత వ్యక్తి కూడా ఏం చెప్పిందంటే ఈశాన్య మూలలో పెట్టడం వలన నష్టాలే జరిగినాయి, నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా చేసింది ఆయన.